హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్లాస్టిక్ వైర్ తోటి డైమండ్ షేప్ ఏ విధంగా అల్లుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఒక మీడియం సైజ్ స్కేల్ తోటి కొలుచుకొని ఒకసారి మాత్రమే కొలుచుకొని ఈ వైర్ అనేది తీసుకున్నాను. ఈ వైర్లు వచ్చేసి నేను రెండు వైర్లు అనేది తీసుకొని ఒక నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందుకోసం వచ్చేసి డైమండ్ షేప్ కోసం వచ్చేసి నేను నాలుగు నాట్లు అనేవి రావాలి. అంటే నాలుగు నాట్లు రావాలి అంటే 8 పీసెస్ అనేవి ఇలా వైర్లు 8 వైర్లు అనేవి తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి రెండు వైర్లు అనేవి తీసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని వైర్లని ఇక్కడ ఖర్చున్న వైర్ను ఇలా పైకి అనేది పెట్టేసుకోవాలి. రైట్ సైడ్ తీసుకొని ఈ ఖర్చున్న వైర్ని ఫస్ట్ ఫోల్డింగ్ సెకండ్ ఫోల్డింగ్ చేసుకున్నాను చూడండి, ఫస్ట్ ఫ్లోరింగ్ కాకుండా ఈ దీంట్లోకి సెకండ్ ఫోల్డింగ్ చేసుకున్న దాంట్లోకి ఈ వైర్ని తీసుకోవాలి. ఇలా తీసుకొని వైర్ని టైట్ చేసుకున్నట్లయితే మనకు నార్మల్ నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు డైమండ్ షేప్కు నార్మల్ నాట్ తోటి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి వైర్లు సమానంగా ఉండేది లేని చెక్ చేసుకోవాలి. ఒకవేళ వైర్ ఒకవేళ పెద్దగా ఉందనుకోండి, ఒక వైర్ పెద్దగా ఒక వైర్ చిన్నగా ఉందనుకోండి, మనకు బుట్ట హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఫస్టే ఒక్క లైన్ మాత్రం మీరు ఫస్టే జాగ్రత్తగా అల్లుకుంటూ వచ్చారంటే బుట్ట చివరి వరకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే ఒకవేళ పెద్దగా ఉన్న వైర్ను ఎన్నిక లాక్కొని చిన్న ఉన్న వైర్ సైడ్ లాక్కుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇదే విధంగానే మనం తీసుకున్న అన్ని వైర్లు అనేవి నాట్లు అనేవి వేసి పెట్టుకోవాలి. రెండు వైర్లు తీసుకొని నాట్లు అనేవి వేసుకోవాలి. ఇలా నేను నాలుగు నాట్లు అనేది వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. ఇలా మొత్తము ఈ నార్మల్ నాటుతోటి ఈ వైర్లను 2 వైర్లు కలుపుకుంటూ నాట్లనే వేసి పెట్టుకోవాలి. ఇలా నేను నాలుగు నాట్లనే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్క నాట్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటూ క్రాస్ డైమండ్ బుట్టకు ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, డైమండ్ షేప్ వాటికి మనకు రన్నింగ్ వేరు యూజ్ చేసుకోము. రన్నింగ్ వేర్ అస్సలు ఉండదు, ఓన్లీ మనం కట్ చేసుకున్న వైర్లతో మాత్రమే అల్లుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు ఏ విధంగా జాయింటింగ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వైర్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ పెట్టేశాను, అలాగే రెండు నాట్లో నుంచి ఒక వైర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టాను. పెట్టేసిన తర్వాత దానికి టైట్ చేసేసుకొని ఇలా రెండు జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నార్మల్ నాట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పైన వేసాం కదా, ఇప్పుడు కింద అదే మాదిరిగానే ఇలా తిప్పుకొని ఇటు సైడ్ కింద సైడ్ కూడా ఇంటి చేపలు ఉంది కదా, ఇంటి చేపలు ఉన్న దాన్ని తీసేసుకొని ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. ప్రతిసారి గమనించండి ఫ్రెండ్స్, ఇంటి షేప్లో ఉన్న వాటిని మాత్రమే మనము నాట్ అనేది వేసుకుంటూ రావాలి, ముడి అనేది వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఇలా కింద నుంచి లాక్కున్నట్లయితే మనకు ముడి బాగా దగ్గరగా టైట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైర్ను జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే మనకు రెండు నాట్లు ఉన్నాయి కదా, ఇంకా రెండు నాట్లు, ఆ రెండు నాట్లను జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండో నాట్ ఉంది కదా, ఈ రెండో నాట్కి పైన ఒక వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ను ఫోల్డింగ్ చేసుకొని మనము మూడో నాట్ ఉన్న వైర్ను దీనికి చుట్టేసుకోవాలి. ఇది మూడో నాట్ చూడండి ఫ్రెండ్స్, ఇది మూడో నాటు. దీన్ని కూడా మనం ఒక వైర్ అనేది తీసుకొని దీనికి టైట్ చేసేసుకోవాలి చూడండి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా టైట్ చేసేసుకోవాలి. ఇలా టైట్ చేసుకొని కింద ఖర్చున్న వైర్ ఉంది కదా ఇది, ఈ ఖర్చున్న వైర్ని ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చున్న వైర్ని ఈ ఫోల్డింగ్ లోపలికి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు ఖర్చు కనిపించింది, ఖర్చు ఉందనుకోండి, అది మనం ఖచ్చితంగా ఫోల్డింగ్లోకి దుర్చుకోవాలి. ఒకవేళ మీరు నున్నగా ఉన్న సైడ్ను పెట్టారనుకోండి మనకు బుట్ట అనేది నీట్గా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగే ఇప్పుడు మళ్ళీ కింది సైడ్ కూడా ఇంటి షేప్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ ఇంటి షేప్లు ఉన్న దాన్ని ఇప్పుడు నాట్ అనేది వేసుకోవాలి చూడండి. ఇక్కడ ఇంటి షేప్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఈడ కూడా నాట్ అనేది వేసుకోవాలి. డైమండ్ షేప్కు ఖచ్చితంగా ఇంటి షేప్లో ఉంటుంది. ఇంటి షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లుకుంటూ పోయినట్లయితే మనకు డైమండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అప్పుడే ఫుల్ క్లారిటీ తోటి ఉంటుంది, అలాగే డౌట్స్ కూడా ఏమీ రావు. ఒకవేళ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు వచ్చేసి నేను మూడు నాట్లు అనేవి జాయింటింగ్ అనేది చేశాను. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత నాలుగో నాట్ను కూడా ఇదే విధంగానే జాయింటింగ్ చేసుకోవాలి.
మూడు నాట్ల తర్వాత నాలుగో నాటును కూడా ఇదే విధంగానే తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. మూడు నాటుని ఇలా ఫోల్డింగ్ చేసుకొని నాలుగో నాటు వైర్ను ఇలా టైట్ చేసేసుకోవాలి. ఇలా నాటు వేసుకున్న ఈ ఫోల్డింగ్లోకి కచ్చున్న వైర్ని ఇలా టైట్ చేసేసుకోవాలి. ఇలా టైట్ చేసుకొని కింద నుంచి లాగామంటే మనకు టైట్గా వస్తుంది, అలాగే దగ్గర దగ్గర కూడా వస్తుంది. ఇదే పద్ధతిలోనే మళ్ళీ కింద ఉన్న వైర్లను కూడా ఈ ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే పైన ఉన్న వైర్లు మొత్తాన్ని ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లుకుంటూ వచ్చామనుకోండి, మనకు ఒక్క నాట్ అనేది మిగులుతుంది. ఆ నాట్ మిగిలినట్లయితే మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఒక్కొక్క వైర్ని జాయింటింగ్ చేసుకుంటూ వచ్చేసాము. అంటే నాలుగు నాట్లనే జాయింటింగ్ చేసాము చూశారు కదా. ఇలా నాట్ అనేది జాయింటింగ్ చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావడమే అప్పుడు మనకు డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఇంటూ షేప్ ఉంది కదా, ఈ ఇంటూ షేప్లో ఉన్న దాన్ని మాత్రమే నేను నాట్ అనేది వేస్తున్నాను. ఇలా వన్ బై వన్ ఒక్కొక్క వైర్ని అల్లుకుంటూ రావడమే ఫ్రెండ్స్, ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రండి, మీకు ఈజీగానే ఉంటుంది. సో అల్లేసిన తర్వాత మనకు లాస్ట్కు చివరగా ఒక నాటు మాత్రమే వస్తుంది, అక్కడికి స్టాప్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కింది సైడు అదే ప్రాసెస్లోనే ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నింటినీ అల్లుకుంటూ రావాలి. చూసారు కదా, ఇదే విధంగానే నార్మల్ నాటుతో చూపిస్తున్నాను. ముందు ముందు నెక్స్ట్ వీడియోస్లలో డైమండ్ షేప్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇలా మనకు లాస్ట్కు చివరిగా ఒక నాట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ వచ్చేసినామంటే మనకు డైమండ్ షేప్ అనేది ఆకారం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం పై సైడ్ అనేది చేశాను, ఇలా చూశారు కదా, ఇలా వన్ బై వన్ వచ్చాయి. ఒకదాని ఒకటి వన్ బై వన్ వచ్చేసాయి కదా, చూడండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇలా తిప్పుకొని ఇక్కడ మనకి ఇంటూ షేప్లో కనిపిస్తున్నాయి కదా, ఈ ఇంటి షేప్లో ఉన్న వాటిని అల్లుకుంటూ రావాలి. బాగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఇట్ట వన్ ఒక్క నాట్ మాత్రమే రావాలి. అదేవిధంగానే ఇక్కడ కింద కూడా ఇంటి షేప్లో ఉన్న వాటిని మాత్రమే బాగా గమనించండి. కింద రెండు వైర్లని తీసేసేయండి, ఎందుకంటే అవి మనకి ఇంటి షేప్లో కనిపించవు, అవి మనకు జాయింటింగ్ చేసుకున్న వైర్ మాదిరి కనిపిస్తుంది. సో ఓకేనా, ఈ ఓన్లీ ఇంటూ షేప్లో ఉన్న వాటిని మాత్రమే ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆలన్ పెట్టుకున్నట్లయితే క్లిక్ చేసిన వెంబడే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆలన్ పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసేసిన తర్వాత వన్ బై వన్ చివరిగా వచ్చేసరికి మనకు ఇంకొక నాట్ అనేది మిగిలిపోతుంది. చూడండి, ఇక్కడ ఇంటి షేప్ కనిపిస్తుంది కదా, ఇంకా దీన్ని కూడా అల్లేసుకున్నట్లయితే మనకు డైమండ్ షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా డైమండ్ షేప్ అనేది ఈజీగా అల్లేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కామెంట్లో అడిగారు, డైమండ్ షేప్ మాకు అర్థం కావట్లేదు, ఒక వీడియో చేయండి సిస్టర్ అనేసి అడిగారు. సో వారి కోసం అనేసి డోర్స్కు నేను ఒక వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కామెంట్లో చెప్తే అర్థం కాదు. సో అందుకోసం ఈ వీడియోస్ అనేది చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లో అడుగుతుండండి, నేను తప్పకుండా వీడియో అయితే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.